తుఫాన్ రావడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. అదేనండి, పొద్దున్నే ఫైట్ వాళ్ళకి సలార్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు. సో టీజర్ ని ఎగ్జాక్ట్ టైం కు చూడాలనుకున్న వాళ్ళు తొందరగా పడుకొని తొందరగా లేయండి అని చాలా మంది అయితే కేజీఎఫ్ కి సలార్ లింక్ అయింది అని చెప్తున్నారు. చూడాలి మరి, టీజర్ తో చెప్పేసేయచ్చు కదా లింక్ అయిందో లేదో అనేది. సో రేపు తెలిసిపోతుంది లింక్ ఉందా లేదా అనేది. సేమ్ ఆదిపురుష్ కు కూడా ఇలాగే వెయిట్ చేశారు ప్రతి ఒక్కరు. సో ఆదిపురుష్ ఏమో ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేసింది అని పెద్ద డిజాస్టర్ కూడా అయింది. సో ఇది మాత్రం అలా అస్సలు అవ్వకూడదు అని ప్రతి ఒక్క ఫ్యాన్ అనుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది ట్రూ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. కొంతమందికి ఈ టీజర్ నచ్చచ్చు అని కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వాళ్ళకి ఈ టీజర్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అని వాళ్ళ దృష్టిలో ఈ సినిమా రిలీజ్ కాకముందే ఒక బ్లాక్ బస్టర్ అండ్. ఇప్పుడు టీజర్ ఎవరికి నచ్చదంటే ఎవరైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు చూడండి వాళ్ళకైతే అస్సలు నచ్చదు. వాళ్ళ దృష్టిలో ఇది ఒక యావరేజ్ మూవీగా నిలిచిపోతుంది. పైకి మాత్రం సూపర్ హిట్ అంటారు, కానీ లోపల మాత్రం అరే ఇక్కడో తేడా కొడుతుంది టీజర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోయినచ్చు. సో ఇదే అనమాట మెయిన్ రీజన్, హై ఎలివేషన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ రెండు మంచివి కాదు. సినిమాలో ఎలివేషన్స్ ఉంటే బాగుంటది, బట్ రియాలిటీలో సినిమా రిలీజ్ అవ్వక ముందే ఎలివేషన్స్ ఇచ్చారనుకోండి దెబ్బ పడిపోతుంది. సో అందుకే టీజర్ గురించి ఇప్పుడు ఏం మాట్లాడుకోకండి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా పడుకొని పొద్దున్న లేచి చూడండి. కంప్లీట్ యాక్షన్ కాబట్టి మాక్సిమం నచ్చుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. టీజర్ రివ్యూతో రేపు పొద్దున కలుద్దాం. బై బై, గుడ్ నైట్.